ఎందుకైతే మన దేశంలో ఉన్న చట్టాలు వశ చాలా దేశాల్లో ఇలాంటి చట్టాలు ఇన్ని చట్టాలు కూడా ఉన్నాయి నేను రెవెన్యూ మినిస్టర్ అయ్యేటప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఎన్ని చట్టాలు ఉన్నాయి అంటే ఆగండి చెప్తామని 208 చట్టాలు తీసుకొచ్చాను ఒక డిపార్ట్మెంట్ ఆ 208 చట్టాలు ఆ ఆర్ఐ గారికి గుర్తుంటదా ఫీల్డ్ ఉన్న ఆర్ఐ గారికి అంటే నాకు మినిస్టర్ గా కూడా నాకే గుర్తుండవు ఆర్ఐ గారికి గుర్తుంటాయని నేను అనుకోటం లేదు చట్టాలు అనే సరికి మీనింగ్ఫుల్ గా ఉండాలి కాంప్రిహెన్సివ్ గా ఉండాలి అర్థమయ్యేటట్లా ఉండాలి నేను 72 నుంచి ఇన్కమ్ టాక్స్ కడుతున్నాను అయితే ఈ రోజు నాకు రిటర్న్ ఫైల్ చేయమంటే నేను చేయలేను నా ఆడిటర్ పైన నేను ఆధారపడాలి లేకపోతే నేను రిటర్న్ కూడా ఫైల్ చేయలేను ఆయన ఏమ రాస్తే అదే అలాగ కాంప్లికేటెడ్ చట్టాలతో మనం అన్ని రంగాల్లో వెళ్తా ఉన్నాం ఇటివలే లేసార్ కొందరు పెద్దలు వర్షప్ నీ లింక్డ్ కోయిల్ లేవయ్యా ఎన్ని ఉన్నాయని దానికి మనం లోకల్ బాడీ నుంచి ప్రజల చేత వసూలు చేసిన డబ్బు ఖర్చు అయిందా లేదా దేవుడికి తెలియదు ఎందైతే వర్షం ఎప్పుడు ఆ నీళ్ళు ఎప్పుడు ఇంకుతుంది ఆ నీళ్ళు ఇంకే అవకాశం భూమిలో ఉన్నప్పుడు ఉంటుంది ఏదో దీన్స్ ఈ పేరు చెప్పి డబ్బు వసూలు చేస్తే నీలింకుతుందని నేను అనుకోవటం లే అందుకోసం భారతదేశం డెఫినెట్లీ ఇంప్రూవ్ అయింది కానీ వి ఆర్ నాట్ ఏబుల్ టు రైజ్ టు ఆర్ పొటెన్షియల్ మనం ఏ స్థాయిలో ఉండవలసింది ఆ స్థాయిలో లేమని విషయం ఇంచుమించుగా అందరూ అంగీకరిస్తారు ఒక యాక్టివ్ పబ్లిక్ ఒపీనియన్ అట్లీస్ట్ కొన్ని కామన్ పాయింట్స్ పైన ఈరోజు ఇక్కడ లోక్సత్తా వాళ్ళు వారు ఒక విషయము ఈ సమావేశం పెట్టాం నేను లోక్సత్తా సభ్యుడు కాను ఇక్కడ చాలా మంది లోక్సత్తా సభ్యులు కాదు కానీ వచ్చాం వచ్చి ఆలోచనల్ని మనము పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం దీని ద్వారా పబ్లిక్ ఒపీనియన్ డెవలప్ అవుతుందని ఆశ ఆ పబ్లిక్ ఒపీనియన్ డెవలప్ అయ్యి అనుకుంటే డెవలప్ అయితేనే మార్పు వస్తుంది మనం మన ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేస్తున్నాం గౌరవించలేకపోతుంది వారి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది అనుకో వారు ఎన్నికవుతున్నారు వారి గౌరవం నిలబెట్టడానికి ప్రయత్నించటం లేదు అది కూడా కనిపిస్తూ ఉంది అయితే ప్రజలు ఏం చేస్తున్నారు ఆలోచించి చేస్తున్నారా అనాలోచితంగా వెళ్తున్నారా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మన వారు ఆలోచింపు చేయకపోతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలపై ఎటువంటి ప్రెషర్ పడుతుందని నేను అనుకోవటం లేదు ఇప్పుడు తిట్టుల పంచాంగం చేయాలంటే కొందరు నేను అశోక్ గజపతిరాజు ఆనెస్ట్ అంటే మా బొత్స సత్యనారాయణ గారు నాకే డిస్ఆనెస్ట్ అని పిలిచేస్తారు ప్రెస్లో కూడా చెప్పారు ఎందుకు అశోక్ గజపతిరాజు డిస్ఆనెస్ట్ హైదరాబాద్లో ఇల్లు కట్టుకోగలిగారు కనుక ఆయన డిస్ఆనెస్ట్ అని ఆయన పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చా నేను చూసాను ఎలా కట్టుకోగలిగాను ఆ ప్రెస్ వాళ్ళకి చూపించాను ఏం చేశాను చూపించాను ఎందుకు బొత్స సత్యనారాయణ కోసం కాదు ప్రజలకి తెలియాలి ఎందుకైతే ఆయన ఎవరికైనా ఇంకొకరు కనవచ్చు పిలవచ్చు అవినీతి పరుడు అయినా ఎందుకైతే మనలో భాషలు కూడా గమ్మత్తుగా తయారైపోయింది భాషలో మార్పులు వస్తూనే ఉంటాయి ఒకప్పుడు విండోస్ అంటే కిటికీలు అనుకునేవారు ఇప్పుడు విండోస్ కంప్యూటర్లో అనుకుంటున్నారు బూట్ స్ట్రాపింగ్ ఏదో గుర్రం ఎక్కే ముందని బూట్ని స్ట్రాప్ చేసేవారు ఇప్పుడు బూటింగ్ అది కూడా కంప్యూటర్ భాష అయిపోయింది ఇప్పుడు బ్యాంక్ దోపిడీ చేసేవాడిని దొంగని అనలేకపోతున్నాము ఏమంటున్నాం నువ్వు రాజకీయ నాయకుడు అంట భాషని అర్థం మార్చేస్తున్నాం మనమే ఇప్పుడు అన్న తమ్ముళ్ళు కోట్లాడుకుంటా ఉంటే అయ్యా కోట్లాడవద్దని అంటాం లేదు అయ్యా ఇంట్లో రాజకీయం తీసుకురాకు అంటున్నాం సో మనం భాషని ఎలాగ అర్థం చేసుకుంటున్నామో ఎలాగ వినియోగించుకుంటున్నామో
లేకపోతే మండలంలో ట్రాన్స్మిషన్ లాసెస్ ఇచ్చైపోయి అసలు గమ్యం చేరకంట ఉంటామేమో అని భయపడుతున్నాం. అవినీతి పరులని ఖచ్చితంగా శిక్షించవలసిందే గాని ఒక చట్టం వల్ల అవుతదని నేను అనుకోవటం లేదు. హెచ్చు మంది భారతీయులు అవినీతిని విక్టిమ్స్ అయి ఉన్నారు ఈనాడు. మనం అది ఆలోచించాలి. మాకు బాబ్జీ గారు అన్నారు విజయనగరంలో కూడా డబ్బులు తీసుకుని ఓటు వేసేవాళ్ళు ఉన్నారు అని. నేను శాసనసభ సభ్యులుగా ఇక్కడ ఉన్నాను కొన్నాడు. నాకైతే డబ్బు ఇవ్వండి మేము ఓటు వేస్తామని ఎవరు అడగలే కానీ ఎన్నికల చట్టం ప్రకారంగానే ఖర్చు చేశామని ఏ ఒక్కరు కూడా అనుకోలేదు. లేకపోతే ఆడు గెలలేరు. ఇది ఉన్న పరిస్థితులు. ఇప్పుడు కొన్ని చోట్ల మంచి వాళ్ళు ఉన్నారు ఇంకా పాడవ్వలేదు. ఓటు వేలంకి పెట్టలేని మనుషులు కూడా ఉన్నారు. ఆ మనుషులు మనలో పెరగాలి. పెరిగి నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకసారి తప్పు చేయవచ్చు కానీ ఆలోచించి చేస్తే జీవితం అంతా తప్పులు చేసుకుంటా పోతారని నేను అనుకోవటం లేదు. ఏదో ఒకరోజు ఆ థింకింగ్ని మనము ఇగ్నైట్ చేయాలి. ఆ థింకింగ్ మన దేశానికి పనికిరావు. అలా తీసుకురాగలిగితే మనకి బాగుంటుంది. అయితే మనలో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎకానమీలో షిఫ్ట్ వచ్చేసింది. ఏ ఇల్లు తీసుకున్నా ఇంట్లో నాయనమ్మలు ఉన్నారని నేను అనుకోవటం లేదు. కాన్షియస్ కీపర్ ఆఫ్ అన్ యావరేజ్ ఇండియన్ ఫ్యామిలీ వాజ్ ద గ్రాండ్ మదర్. ఆమెలేదు. ఇప్పుడు తల్లిదండ్రులపై పిల్లలు వెచ్చిస్తున్నారు. దాని తర్వాత వార్ ప్రభావం ముందని పడుతుంది పిల్లల పైన. తర్వాత గురువుల ప్రభావం పడుతుంది. దాని తర్వాత సమాజం ప్రభావం పడుతుంది. తాగబోతు కూడా పిల్లలకి అంటారు అయ్యా నేను నా జీవితం పాడు చేశాను మీరు తాగకండి మీ జీవితాలని పాడు చేయకండి అని. తాగబోతు తండ్రి కూడా పిల్లలకి బోధించడం అలాగ బోధించడం మీరు తాగకు అని మీరు లంచాలు తీసుకోకు మీరు కష్టపడండి. ఆ పిల్లలు ఏం చేస్తారు ఈయన ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు చూస్తా ఉన్నారు. మీ జీవితం మీ పిల్లలకి కూడా ఒక మెసేజ్. మీరు ఏం చేస్తున్నారు వారు చూస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకోసం కుటుంబానికి ఎంత ప్రభావం ఉంటుందో గురువులకి ఎంత ప్రభావం ఉంటుందో సమాజంలో అందరికీ స్వతంత్ర దేశానికి మనం అర్థం ఇవ్వాలంటే మన స్వతంత్రానికి మనం అర్థం ఇవ్వాలంటే ఈ నాలుగు అంశాలు డీటెయిల్స్ అయితే డిఫరెన్స్ ఉండవచ్చు. ఒపీనియన్ ఇలా వెళ్తే బాగుంటుంది అలా వెళ్తే బాగుంటుంది కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అయితే ఎవరికి ఉండదు. మన దేశంలో మనం ఎలా ముందు వెళ్ళాలి అది మనం ఆలోచింపు చేయడానికి ఇంపార్టెంట్. ఆలోచింపు చేయడానికి ప్రజలకి ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి ఈ ఇది తోడ్పడుతుంది. ఇలాంటి ఇంటరాక్షన్ తోడ్పడుతుంది. ఇట్స్ అ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని నా భావనము. మనం అందరు నేర్చుకోవడానికి వచ్చాము. ఉపన్యాసాలు ఇవ్వడానికి రాలేదు. నేర్చుకోవాలని ఉద్దేశంతో నేను వచ్చి కూర్చున్నాను. ఏదో అందరు సలహాలు ఇది తిట్టులు పంచాంగం చేస్తే మనకి ఎవరికి పనికిరాదు. ఆలోచింపు చేయడం అవసరం. ప్రజల్ని ఆలోచింపు చేయకంట చట్టాలే ఏదైనా సాధించుతాయని నేనైతే అనుకోవటం లేదు. ప్రజల్ని ఆలోచింపు చేసి చట్టాలు ఉంటే బ్యాలెన్స్ వస్తుంది, మీనింగ్ వస్తుంది, ఓ డైరెక్షన్ వస్తుంది, దేశం బాగుపడుతుంది, భవిష్యత్తు